हालेलुया, निवाला जरूर मेरी। हालेलुया, 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 ఇదేం నాశనం విడుదల పొందుకోవాలి ఎలాగన్నా ఇప్పటికీ బాధపడుతున్నావా నాశమ్మ కాదు రాత్రులు ఇప్పటికీ బాధపడుతున్నావా లేదు కదా హల్లెలూయా నిరంతరం నీతోని జీవించాలే ఆశనన్ నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోని జీవించాలే ఆశనన్ నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర నిరంతరం నీతోనే జీవించాలని
హల్లెలూయా. మనం తిరస్కరింపబడిన రాయి, మూలరాయి, తర్వాత బండరాయి అని మూడు రాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్న పార్ట్ వన్ అయింది. ఈరోజు పార్ట్ టూలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే బండరాయి గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఏంటంటే సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు అనే దాని మీద మనం మాట్లాడుకుంటాం. అంతకుముందే నేను ఎందుకు నేను చెప్తున్నాను కొన్ని అనుభవాలు అంటే, దీపం వెలిగించి మనం కొంచెం కిందో మంచం కిందో పెట్టము కానీ అది అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీదే పెడతాం. దేవుడు ఏమి తలాంతులు, ఏమి ఆశీర్వాదాలు, ఏమి ఎలాగా ఆయన యొక్క మహిమ బయటికి వెళ్తుంది, దేవుడు ఎలా నివాసం చేస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు, ఎలా తిరస్కరింపబడిన రాయిని మూలకు తలరాయిలాగా ఎలా నిలబెట్టారు అని ఎందుకు నేను చెప్తున్నాను అంటే, మీ జీవితాల్లో ఒకవేళ మీరు కూడా ఎప్పట్లో తిరస్కరింపబడిన రాళ్ళుగా, త్రోసివేయబడిన వారుగా, విసర్జింపబడిన రాళ్ళుగా ఉన్నారేమో, ఏ యొక్క లాభాపేక్ష లేకుండా దైవ పరిచర్య, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ ముందుకు కొనసాగుతున్నారేమో, అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎవరు గుర్తించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నా మీరు భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. మీ శ్రమని, మీ ప్రేమని, మీ పరిచర్యని గుర్తించుకోవడానికి దేవుడు ఉన్నారు కదా. ప్రతిదీ లిస్ట్ అవుట్ చేసి ఒక దినాన్న చూడండి, ఆయన దేవుడు అన్యాయసుడు కాదు కదా, దేవుడు న్యాయాధిపతి కదా, ఆయన న్యాయం తీర్చే దేవుడు కదా. నీ సహనాన్ని బట్టి, నువ్వు కన్నీళ్లతో విత్తుకున్న నీ పరిచర్యను బట్టి, నీ పనిని బట్టి, నువ్వు ఏం చేసినప్పటికీ, ఏ పరిస్థితిలో దేవుడి కొరకు నువ్వు ఎలా నిలబడినప్పటికీ తిరిగి ఆయన ప్రతిఫలంగా ఆయన నీకు ఇవ్వాల్సిందంతా నీకు ఇచ్చేస్తారు. ఎవరు ఇవ్వక్కర్లేదు, దేవుడే ఇచ్చేస్తారు. ఎవరి ద్వారా ఇవ్వాలో వాళ్ళ ద్వారా ఇచ్చేస్తారు. అర్థమవుతుంది మీకు? మీకు అర్థమైందా? ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అందరూ ర్యాప్చర్ గురించి మాట్లాడుతున్నారు కదండి. ర్యాప్చర్ ర్యాప్చర్ అంటే యేసు ప్రభు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు కదా, అదే ర్యాప్చర్ అంటే. ఏం కాదండి, బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వచ్చారు, ఆయన మరణించారు మనందరి కొరకు, ఆయన రక్త క్రయదానాన్ని మా అందరి పాపముల కొరకు ఆయన చెల్లించేశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కనుక దేవుడికి ఒక బాధ్యత ఉంది కనుక ఈ లోకాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మరలా తిరిగి ఆయనే తీసుకున్నారు. పాడైపోయి పతనమైపోయి పాపముల చేత అపరాధములు చచ్చిన మానవ జాతిని తిరిగి బ్రతించుకోవాలని ఆయన కుమారుణ్ణి మన కొరకు, ఆ జనితైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి బలిదానముగా, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అప్పగించేశారు. నా దేవా నన్ను ఎందుకు చేయి వెన్నాడితివి అంటే ఆ కుమారుణ్ణి తండ్రే మన కొరకు అప్పగించేశారు. అయితే తిరిగి ఏం చేశారంటే పరిశుద్ధాత్మని ద్వారా ఆయన మరణాన్ని జయించి 40 దినాలు అందరికీ కనబడి బోధించి ఆయన మేఘాల మీద దేవదూతుల చేత కొనుపబడినారు. అయితే ఎలాగైతే ఆయన కొనుపబడినారో మళ్ళా తిరిగి ఆయన అట్టి రీతిగా తిరిగి రానై ఉంటున్నారు. మొదటిగా వచ్చి ఆయన సంఘాన్ని ఎత్తుకొని పోబోతున్నారు. ఆ తర్వాత కూడా భయంకరమైనటువంటి శ్రమకాలం అనేది భూమి మీదకి వస్తుంది. ఇప్పటికే చాలా మట్టుకు చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా భూకంపాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు, ఆ యొక్క గాజాస్ట్రిప్ ఆ ఏరియాలో ఆ పిల్లలు, ఆ చిన్నపిల్లలు ఎంతో బాధపడుతున్నారు. అవి చూసినప్పుడల్లా ఆ యొక్క శవాలు గుట్టలుగా ఉంటున్నాయి. ఆ యొక్క శిథిలాల క్రింద శవాలు అనేవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడంతా కూడా, ప్రభా నేను అక్కడ ఇంకా ఇప్పుడు నాయన తండ్రి, నాయన మానవుల యొక్క పాప ఫలితమే కదా ఇది అనే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టే కదా ప్రభా ఈ శ్రమకాలం అనేది ప్రారంభమైనది భూమి మీద అనుకున్నాను, అనుకొని ప్రార్థిస్తూ ఉంటాను. ప్రభా నాయన ఏంటి పరిస్థితి, ఏంటి స్థితిగతి చూడండి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. బాగా అర్థం చేసుకోండి, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఎవరు నాటబడిన చెట్టు వలె ఎన్నటికీ వెట్ట కలిగిన కాపు మానదు. అంటే
మనము కొన్ని ప్రిన్సిపల్స్ నో కొన్ని మనుషులనో కొన్ని సిద్ధాంతాలను మనం ఫాలో అయిపోతే పరిస్థితులు అలాగే ఉంటాయండి. మనం నమ్మాల్సింది దేవుడు. మనం నవ శిఖర మబుతర బాకోని అశ్మిత దిఖ్యాన బాకువ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మనుషుల్ని మెప్పించడానికో మనల్ని మనం మెప్పించుకోవడానికో మనుషుల్ని సాటిస్ఫై చేయడానికో ఎంతోమంది యవన జీవితాలు అనేవి పణంగా పెట్టేస్తున్నారు. సత్యం ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ జీవితాలకే చరమాంకం అయిపోతుంది. దేవుడు ఎంతో అత్యద్భుతమైన అవశ్యాంతారవత్యారాకుడి ప్రణాళికలతో మనుషుల్ని భూమి మీద పుట్టిస్తే రకరకాలైనటువంటి పరిస్థితుల్లోకి మనుషులు దిగజారిపోయి ఎవరో ఏదో కొన్ని సిద్ధాంతాలు చెప్పారని ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఇలా చేస్తే మంచిది లేకపోతే నువ్వు దీనికోసం నీ ప్రాణాన్ని పెట్టేసినా పర్లేదు రకరకాల తప్పుడు సిద్ధాంతాలు ఈ దినాల్లో బయలుదేరిపోయినాయండి. నాకు ఆ గాజా స్ట్రిప్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి ఒక తప్పుడు సిద్ధాంతం వలన ఒక మనిషిని ఒక శరీరము అంటే శరీరానుసారులు అంటే ఒక మనిషి చెప్పినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు ఫాలో అయిపోయి ఈరోజు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం. దయచేసి దేవుడు తన ప్రణాళికలు ఎవరి ద్వారా బయలుపరుస్తున్నారండి? ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారానే మనకి రక్షణ ఉందండి. బాగా అర్థం చేసుకోండి. నేను అదే చెప్తున్నాను. నేను నా కోసం నేనెందుకు చెప్తున్నానంటే ఆ దేవుడు ఎవరనేది నేను చూశాను. నేను ఇప్పుడు నమ్ముతుంది దేవుడు. నా అనుభవాలు నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్ప పొందుకు నా గొప్ప ఏంటో నా రివార్డ్ ఏంటో నా బహుమానాలు ఏంటో నా దేవుడు నాకు ఇచ్చేస్తారు. నా దేవుడు అన్నే అసలు కాదు. అవి ఎలా రావాలో అలాగ వచ్చేస్తాయి. అది కాదు, అందుకోసం నేను చెప్పట్లేదు. దేవుడు ఎవరో మీరంతా తెలుసుకోవాలని చెప్తున్నా. ఆ దేవుని యొక్క ప్రేమ ఏంటో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నేను నీతో జంటగా ఉండడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈవెన్ గాజాస్ట్రిప్ ఏరియాలో నువ్వు ఉన్నా నువ్వు యేసు ప్రభువారిని ఆయన రక్తాన్ని నువ్వు ఎప్పుడు ఆశ్రయిస్తావో అక్కడ కూడా ఆయన నిన్ను కాపాడగలను. ఆ పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో కూడా నీకు నెమ్మదిని శాంతిని సమాధానాన్ని భద్రతని క్షేమాన్ని ఇచ్చి నీకు ఆయన కృపలో భద్రపరచుకోగలను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ యొక్క 8వ తారీఖున ఆ యొక్క సూర్యగ్రహణం చివరి సూర్యగ్రహణం అని బైబిల్ పండితులు చెప్తున్నారు. చాలామంది చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నేను చాలా ప్రశాంతంగానే ఉన్నాను. ఏంటంటే ఏదేమైనా దైవ చిత్తంలో మనం ఉంటే దేవుడి కొరకు అలర్ట్గా ఉంటే అది ఒక్కటే చాలు కదా. దేవుడు మనల్ని ఏం చేయాలో ఆయన చేసుకుంటారు. అవునా? ఏ పరిస్థితి అయినా మనకు భయపడాల్సిన పని లేదు కదా. ఆ ఉద్దేశంతో నేను మౌనంగానే ఉన్నాను. కానీ నాయన వీరంతా ఇలా చెప్తున్నారు, నాకు ఒక్కసారి కూడా నువ్వు ఏం చెప్పట్లేదు ఏంటి ర్యాప్చర్ గురించి అంటే యేసు ప్రభు ఎలా వెళ్ళారో మళ్ళీ వస్తారు, వచ్చి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎలాగా అంటే భూమి యొక్క భూమి దిగంతల వరకు ఆ యొక్క తూర్పు నుంచి పడమర వరకు భూమి ఎంతవరకు ఆక్యుపై చేస్తుంది, మనుషులు ఎంతవరకు ఉన్నారో ఈ యొక్క దేవదూతలు ఏం చేస్తారంటే ఈ గూతములు గురుగుల్లోంచి ఎలాగ తీసేస్తారో ఏరేస్తారో అంటే గురుగులు అంటే అవి ఆగిలో వేయడానికి చెత్త అన్నమాట. గోధుమలు అంటే గింజలు, గోధుమ గింజలు వీళ్ళు ఏరుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఈ గోధుమలన్నింటినీ. అంటే దేవుడి కొరకు ఎవరు సిద్ధపడి అలర్ట్గా పరిశుద్ధంగా నీతిగా ఉన్నారో వాళ్ళని మెల్లగా ఏరుకొని వెళ్ళిపోతారు దేవదూతలు. ఈ మనుషుల కంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. మీకు అర్థమైందా? దేవుడి దగ్గర వాళ్ళకు మరుగైంది ఏంటి లేదు. శోభారాన్ని చూడడానికి ఒక దేవదూత ఉంటే, మేరీని చూడడానికి ఒక దేవదూత ఉంటారు, ఈ నరసాను చూడడానికి ఒక దేవదూత ఉంటారు, మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవదూతలు ఉంటారు. మన లైఫ్ స్టైల్ ఏంటి, లైఫ్ ఏంటి, ఎవరు ఇక్కడ గోధుమలు, ఎవరు గురుగులు, ఎవరు పనికొస్తున్నారు దేవుడికి, ఎవరు పనికి రావట్లేదు, ప్రతిదీ లిస్ట్ అవుటే. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు. మీరు ఎన్ని ధర్మకార్యాలు చేసినా మీరు గోధుమ గింజ కింద లెక్కలోకి రారు. యేసు ప్రభు రక్తాన్ని మీరు ఎప్పుడు ఆశ్రయించి ఆయన రక్తంలో మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని కడుక్కుంటారో, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడతారో, అప్పుడే మీరు గోధుమ గింజలుగా మార్చబడతారు. మీరు వదులుకోవాల్సింది వదులుకోరు ఖచ్చితంగా. చూడండి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సడన్గా రాత్రి నాకు ఒక దర్శనం వచ్చిందండి. దేవుడు నాకు ఏం చెప్పినా సరే క్లియర్గా నాకు చాలా క్లియర్గా చూపిస్తారు. నేను మొక్కలు కట్ట ఇంత పైప్తోని వాటర్ పడతా ఉన్నానంట. వాటర్ అంటే నేను చేస్తున్న పని అదే కదా, అంటే
మాటలనేవి జీవపు మాటలనేవి కొంతమందిని బ్రతికిస్తాయి, కొంతమందిని వెలిగిస్తాయి, కొంతమందిని లేపుతాయి, కొంతమందిని మండిస్తాయి. అందుకే కదా నా నోట్లో ఆయన మాటలు పెట్టారు. అందుకే నా మాటలు రిపీటెడ్గా నేను వింటుంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడారు అని. నా తల్లి గర్భంలోనే ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ మాటలు ఏమనేవి నేనే వింటా ఉంటాను. ఎప్పుడు నాకు ర్యాప్చర్, నేను ఇలా పంపెట్టుకొని వాటర్ పడుతున్నానండి మొక్కలకి. ఎందుకు వాటర్ పెడతాం, మొక్కలు పచ్చగా ఉండడా కదా. సో పెడుతుంటే సడన్గా దేవదూత నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. పైకి వెళ్ళిపోతున్నాను నేను. అమ్మో నా కూతురేది, మా అన్నయ్యేది, మా తమ్ముడు ర్యాప్చర్ వచ్చేసింది, ఏసే వచ్చేసరి తీసుకు చుట్టూ అక్కడక్కడ దేవదూతలు కనబడుతున్నారు నాకు తెల్ల తెల్లగా తెల్లని వస్త్రాలు. ప్రభు మరి నా కూతురు కనబడట్లేదు, మా అన్నయ్య కనబడట్లేదు, మా తమ్ముడు కనబడట్లేదు, నన్ను తీసుకెళ్ళిపోతున్నావు. మేరీ సంగతి మర్చిపోయింది అని నేను నా నోట్లోంచి ఆ మాటలే వచ్చి. ఎందుకు అంటే వాళ్ళు మరి చిన్నప్పటి నుంచి మరి అవే కదా అలాగా. అప్పుడంటే మేరీ వచ్చింది, మరి మెల్లగా మేరీ కూడా అలవాటు అయిపోద్ది అనుకోండి. సో ఏంటంటే ఇక్కడ ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతున్నావా, అప్పుడే నీ అంత అంటే అదే నువ్వు ఎత్తేస్తున్నావా, నీ సంఘాన్ని నువ్వు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతున్నావు నాయన, నన్ను తీసుకెళ్ళిపోతున్నావు, వీళ్ళు కనబడట్లేదు ఏంటి నాయన అనేసి అదే అనమాట. నా కూతురేది, మా అన్నయ్యేడి, మా తమ్ముడేడి అని అడుగుతున్నాను అక్కడ. ఈ లోపల వాళ్ళు దింపేశారు నన్ను యాజ్ ఈజ్గా. అంటే చెప్తున్నది ఏంటి అంటే నేను నాయన నీ రాకడ వచ్చేస్తుందని అందరూ అంటున్నారు కదా, మరి నాకు ఏంటి ఏమీ చూపెట్టలేదు ఏంటి నాయన అని చెప్పేసి నేను అంటున్నానని ప్రత్యక్షంగా అంటే దైవ రాకడ సమీపంగా ఉంది. సరి చేసుకునవలసిన వాళ్ళు దయచేసి సరి చేసుకోండి. నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరు మామూలులని నేను అనుకోను. నా మాటలు ఎవరు వింటున్నారో వాళ్ళు మామూలులని నేను అనుకోను. వాళ్ళకి దేవుని పిలుపు ఏర్పాటు ఉంటేనే నా మాటలు వింటారు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. పై పైన తేలిక తేలిగ్గా తీసుకున్న వాళ్ళు, పై పైన భక్తులు, ఇట్లాంటి వాళ్ళకి నా మాటలు నచ్చవు. వాళ్ళ జీవితాల్లో కూడా ఒక లోతైన ప్రణాళిక సత్యం అనేది దేవుడు ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా నా మాటలు వింటారు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు ఏంటంటే నేను చెప్పొచ్చేది దయచేసి హృదయాలు కఠినం చేసుకోకండి. ఆ మాటల గురించి నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను. బండరాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇటు దేవుడిని ప్రేమించేస్తాను, అటు చర్చికి వెళ్తాను, ఇటు భక్తి కట్టేసుకుంటాను, అలాగైనా ఉంటారంటే అలా ఉంటారు, మళ్ళీ లోకంలో కూడా వెళ్ళిపోతారు, లోక పాపాల్లో కూడా పడిపోతారు. మరి మీ భక్తికి విలువ ఏంటండి? మీరు అలాగే ఉంటే ఎత్తబడతారా? అటు ఇటు ఉంటే, అటో అడుగు ఇటో అడుగు వేసుకొని ఉంటే మీరు రేపు ఎత్తబడతారా? దేవుని రాకడ బహు సమీపంగానే ఉంది. అంత ప్రత్యక్షంగా దేవుడు నాకు చూపించారంటే బహు సమీపంగానే ఉంది. కనుక చూడండి, ఇంతవరకు మీకు రాకడ గురించి నేను చెప్పనే లేదు. అది ఎప్పుడు నాకు అనుభవంలోకి వచ్చిందో నాకు అర్థమైపోయింది. సామెతలు 29:1 ఏం చెప్పబడుతుందండి? బైబిల్ తెచ్చుకో. మీరు బైబిల్ తెచ్చుకోలేదా? హల్లెలూయా హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని గద్దింపులు మీరు వింటున్నారు కదా, ఒక్కటి మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవ్వరూ ఇక్కడ పాయింట్అవుట్ చేయరు, లేకపోతే మిమ్మల్ని భూతార్థంలో పెట్టి చూపరు. కానీ మీరు ఏ రాయో మీరే డిసైడ్ అయిపో. మీకు అర్థమైందా? బండరాళ్ళుగా మిగిలిపోతున్నారా మీరు? దేవుడు ఇచ్చిన హెచ్చరికలు ఏమి కూడా మీరు పని చేయట్లేదా? మీకు బండరాళ్ళుగా ఉండిపోయి హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారా? దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి నీతి మార్గంలోకి వచ్చినాగా హెచ్చరిక చేయమని, బాకా ఓదమని, బోర ఓదమని దేవుడు నాకు చెప్పాలి. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు దేవుడు నువ్వు చేసిన దుష్టకార్యాలన్నీ మర్చిపోతారు. ఆయన రక్తమిచ్చి నిన్ను కడుగుతారు, శుద్ధి చేస్తారు, నీ పాపమంతటిని, పాప హృదయాన్ని, పాప పంకిలమైన బ్రతుకుని పరిశుద్ధపరిచేస్తారు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడు రీవశ్యాందారా అనేక మందికి ఒప్పింప చేయండి నాయన, పరిశుద్ధాత్ముడు సంధించండి. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు గుర్తించి, నీ దుష్ట హృదయాన్ని గుర్తించి,
నీ అవినీతి నీ అక్రమాన్ని గుర్తించుకొని యథార్థంగా పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చి నీ పాప మార్గాలన్నీ విడిచిపెట్టి నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దుర్మార్గ హృదయాన్ని మార్చుకున్నప్పుడు నీకు నూతన హృదయాన్ని యేసు ప్రభువారిస్తాడు. ఆయన రక్తంలో ఉచితంగానే నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన రాకడలో నువ్వు కూడా ఎత్తబడతావు, ఆ రాకడ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండగలుస్తావు. ఇక్కడ మొదటి వారు, కడపటి వారు, కడపటి వారు మొదటి వారు కూడా అవ్వచ్చు. అది దైవ కృపను బట్టే ఉంటుంది. కొంతమంది బెడ్ రిడెన్ అయిపోయినప్పుడు, చనిపోయిన చివరి గంటలో కొంతమంది మార్పు పొందుకొని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారు కూడా ఉన్నారు. ఈ పిలుపు నీకే అనుకో, ఈ పిలుపు నీకే అనుకో. యేసు ప్రభువారు నిన్ను ప్రేమగా పిలుస్తున్నారు. నీతిమంతుడట, చూడండి, నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా సరే, నువ్వు ఎంత నీతిమంతుడివైనా సరే, ఆ నీతంతా వదిలేసి నువ్వు ఎప్పుడైతే పాపం వైపు వెళ్ళిపోతున్నావో, ఈ యొక్క పాపం అనేది నిన్ను నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది, నీ నీతి అంతా మరవబడుతుంది. సో ఇప్పుడు నువ్వు ఏం సరి చేసుకోవాలో బాగా అర్థం చేసుకో. నువ్వు నీతి మార్గంలోనే నడుస్తున్నావు, కానీ అక్రమ క్రియలు కూడా నువ్వు చేస్తున్నావు. అలా అయితే మరి నీ నీతి అక్కడ అంగీకరింపబడదు. నువ్వు ఎంత నీతిమంతుడివైనా, నీతిమంతురాలవైనా, ఎప్పుడైతే నువ్వు పాపం వైపు ఆకర్షింపబడుతున్నావో, ఇంకా పాపం తట్టు చూస్తున్నావో, ఈ నీతి అంతా మరవబడుతుంది. ఆ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు నరకానికి పోతావు. నువ్వు ఎత్తపడవు, ఎత్తపడే గుంపులో నువ్వు ఉండవు. ఇంకా బాగా అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇదే మనం ధ్యానించుకుందాం. మొదటి సామ్యులు 2:25 సామెతలు 1:24-31 నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవడైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉంచెను గనుక వారు తమ తండ్రి యొక్క మరణం వెనకపోయిరి. ఏది మీరు ఒకసారి వాక్యం ఏదది నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండను గనక వారు తమ తండ్రి యొక్క మరణం వెనకపోయి. బాలుడగు సమయాలు ఇంకనూ ఎదుగుచ్చు యెహోవా దయందురు. ఇక్కడ ఏంటంటండి, ఏలీ కుమారుల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ ఏలి అంటే ఒక దేవుని యొక్క యాజకుడు అన్నమాట. ఆయన ఏలి ఎవరు? దేవుని యొక్క యాజకుడు. యెహోవా ఆలయంలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన బిడ్డలు చూసినప్పుడు వాళ్ళు చేయకూడని పనులు చేస్తున్నారు. యెహోవా ఆలయం యొక్క పరిచర్య అంటే మామూలు పరిచర్య కాదండి, అది చాలా పరిశుద్ధంగా ఉండాలి. అప్పట్లో ఇంకా యెహోవా టైంలో అయితే ఇంక చెప్పక్కర్లేదు, దేనికైనా మరణశిక్ష. మొన్నే చెప్పాను కదా, విగ్రహారాధన చేసేవారిని రాళ్ళు ఇచ్చుకొని కొట్టాలి, చంపేయాలి వాళ్ళు. అలా ఉండేవి అప్పుడు శిక్షలే, అలా ఉండేవి. ఇంకా ఎప్పుడు ఏలీ కుమారులు తప్పుడు పనులు చేస్తా ఉన్నారో, ఇంకా యెహోవా మందిరానికే తప్పు చేస్తున్నట్టు కదా, అంటే పరిశుద్ధతకి భంగం వాటిల్లుతుంది. దేవుని పరిశుద్ధతని వాళ్ళు తక్కువ చేశారు. ఇంకా ఇప్పుడు దేవుడికే వాళ్ళు విరోధంగా పనిచేసినప్పుడు, ఒకవేళ నరుడికి నరుడు అంటే అక్కడ విమర్శ ఉంటుంది, అక్కడ క్షమించడానికి అవకాశం ఉంటుంది. కానీ దైవ నియమాల్లో, దేవుని పరిస్థితుల్లో, దేవుని సిద్ధాంతాల్లో, దేవుని ఆలయంలో, దేవుని యొక్క నిత్య సన్నిధిలో, నిత్య కృపలో నువ్వు తప్పులు చేసి దేవుడికే వ్యతిరేకంగా నువ్వు తప్పులు చేస్తున్నావా? అంటే నువ్వు సేవకుడు, సేవకురాలు వీటి పేర్లు చెప్పుకొని అక్కడ దైవ పరిశుద్ధతకి, దేవుని పరిశుద్ధతకి నువ్వు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదా? ఈ యొక్క ఈ దినాల్లో కూడా, కృత నిబంధనలో కూడా ఇంకా పరిశుద్ధత ఎక్కువ అవ్వాలి.
అప్పుడు ఏంటంటే దైవాత్మ అనేది కొంతమంది మీద దేవుడు ప్రత్యేకంగా అభిషేకాలు పంపించేవారు. సమయాలు వచ్చినప్పుడు సమయాల ముందు ఈ యొక్క సౌలుని అభిషేకించారు, తర్వాత దావీదుని అభిషేకించారు. ప్రత్యేకంగా వాళ్ళ మీద అభిషేకం నిలిచి ఉండేది. వాళ్ళకి కొన్ని దర్శనాలు కనబడేవి, కొన్ని పరిస్థితుల్లోంచి వాళ్ళు వెళ్ళారు. ఇక యెహోవా దూత వచ్చినప్పుడు సంసోను విషయంలో ఆ యొక్క అభిషేకం గురించి మాట్లాడతారు. ఇలా ప్రత్యేకంగా కొంతమందికి అభిషేకింపబడేవారు ఉన్నారు. కానీ ఈ దినాల్లో ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాల్లో ప్రతి ఒక్కరి మీద కృమ్మరింపబడుతున్నారు. ఎలా కృమ్మరింపబడతారు అంటే ఇక్కడ పరిశుద్ధతే కావాల్సింది, పరిశుద్ధతే. ఇప్పుడు నీకు అభిషేకం ఉంది, నువ్వు అభిషేకింపబడిన భక్తుడు, సేవకుడు, సేవకురాలువో, ప్రవక్తవో, ప్రవక్తివో. మరి అభిషేకానికి నువ్వు విలువివ్వాలి కదా. అంటే దేవుడు చంపట్లేదు కనుక నేను నచ్చినట్టు ఉంటాను, నా అభిషేకాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటాను, అదే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఎవరు నా చిత్త ప్రకారం, దైవ చిత్త ప్రకారం వారే పరలోక రాజు. మరి అభిషేకాన్ని నువ్వు కాలు రాయకూడదు. ఆ పరిశుద్ధతని దేవుని పరిశుద్ధికి విలువ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని పరిశుద్ధికి, దేవుని నీతికి కట్టుబడాలి. నీకు అక్కడ ఎంత బాధ, ఎంత హింస, ఎంత వేదన ఉన్నప్పటికీ నువ్వు దైవనీతికే కట్టుబడాలి. సొంత నీతిలోకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ ఆ పరిశుద్ధికి నువ్వు గౌరవం ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో ఏమవుతుంది? మరణశిక్ష. డౌట్ లేదు అందులో. యెహోవాయే చంపాలనుకున్నప్పుడు ఎవరు ఆపుతారు? అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనిషి మనిషి ఒకరికొకరు తప్పు చేసుకుంటే వారి విమర్శ చేసుకోవడానికి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకోవడానికి ఉంది. కానీ దేవుడికి నువ్వు వ్యతిరేకంగా లేస్తే ఇంకేది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ ప్రతిమను కానీ, ఏ అన్య దేవతను కానీ, ఏ యొక్క దేవుడిని కానీ అంటే విగ్రహాలు, ప్రతిమలు నువ్వు పెట్టుకోకూడదు అని ఇది ఆజ్ఞ. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు అంటే మరి నీకు శిక్ష రాకుండా పోతుందా? అలాగే ఇక్కడ దేవుని యాజకుల యొక్క పిల్లలు దైవ సన్నిధికి ఎంతో విలువ ఇవ్వాలి. నువ్వు విలువిచ్చిన దాన్ని బట్టే నీ విలువ కట్టబడదు. ఆ యొక్క దైవ సన్నిధి నువ్వు ఎంత గౌరవిస్తావో, దేవుని పరిశుద్ధత నువ్వు ఎంత గౌరవిస్తావో దాన్ని బట్టే నీకు విలువ కట్టబడదు. ఆ మరణానికి అర్హులని దేవుడే తీర్పు తీర్చేస్తారు. వాళ్ళు నిజంగా చచ్చిపోతారు. ఒక యుద్ధంలో వాళ్ళందరూ చచ్చిపోతారు మొత్తం. ఎందుకు అంటే ఆ యొక్క మందసం దేవుడు ఉన్నాడు అనుకొని మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ వారి హృదయాలు దేవుడికి దూరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు హృదయ స్థితి కదా దేవుడు చూస్తారు, హృదయాన్ని కదా దేవుడు చూస్తారు. నీకు ఆ హృదయంలో దేవుడు భయం లేదు, కానీ దేవుడు దేవుడు అనుకుని మందసం పట్టుకొని వెళ్ళిపోతారు ఆ యుద్ధంలోకి. ఇప్పుడు అలాగే ఉంది చాలామంది పరిస్థితి. నువ్వు దేవుని ఆలయాన్ని, దేవుని పరిశుద్ధతని, దేవుని యొక్క నీతిని ఏమాత్రం గుర్తించలేని సేవకుడిగో, సేవకురాలుగో ఉన్నావా? జరుగుతుంది కదా అని, అక్కడ జరుగుతుంది కదా అని నచ్చినట్టుగా ఉన్నారు ఆ పిల్లలు. ఒక యాజకుని పిల్లలు అక్కడ వచ్చిన స్త్రీలతో వాళ్ళు వ్యభిచరిస్తున్నారంట. దైవార్పితంగా ప్రతిష్ఠితమైనటువంటి, దేవుడికి అర్పించాల్సినటువంటి ఆ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారట. అది ప్రతిష్ఠింపబడిన ఆహారం. ఇలాగ రకరకాలటువంటి పాపాల్లో వాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా దేవుడికే వ్యతిరేకంగా వాళ్ళు ఎక్సినాక వాళ్ళు ఇంకా మరణానికే అర్హులు కదా. మరి అలాగా నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుడా అంటున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, నేను దేవుని బిడ్డ, నేను దేవుడిని నమ్మాను అంటున్నావు, నేను యేసుప్రభుని నమ్మాను, నేను క్రైస్తవుడిని అంటున్నావు. కానీ నీ బ్రతుకు మారలే, నీ హృదయం మారలే. అప్పుడు నువ్వు మరణానికి అర్హుడువో అర్హురాలువో అయిపోతావు. ఏమాత్రం నీ హృదయంలో మార్పు లేదు, ఆ కఠినత్వం, ఆ పాపంలో మార్పు లేదు, పాప హృదయంలో మార్పు లేదు. అప్పుడు దేవుడు ఎలా ఉంటారు నీతో? కేవలం ఇక్కడ ఆ యొక్క యుద్ధంలోకి మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుడు మాతో ఉన్నాడు అనుకో. కానీ వారి హృదయాలు, వారి బ్రతుకుల్లో ఎక్కడా దేవుడిని చూపించలేదు అంట, వాళ్ళ క్రియల్లో ఎక్కడా చూపించలేదు. అందుకే వాళ్ళ ప్లేస్లో సమయాలు లేపేశారు దేవుడు. అప్పటికే సమయాలు అక్కడ ఉన్నాడు బాలుడుగా. వెంటనే అట్ ద సేమ్ టైం ఈ సమయాన్ని అభిషేకించేశారు. యెహోవాయే దర్శించారు సమయాలు, యెహోవాయే మాట్లాడేవారు. చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే సమయాలు 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 అని దేవుడే పిలిచారు ముమ్మారు. ఈయన నా హృదయానుసారుడు. ఇప్పుడు సమయాలు ఇంకా అభిషేకింపబడిన ఒక ప్రవక్త, చాలా సంవత్సరాలైన ప్రవక్తగానే కొనసాగారు.
ప్రవక్తలు ఏంటంటే ఎవరిని హెచ్చరించాలంటే హెచ్చరించాలి, ఎవరిని సరిదిద్దాలంటే సరి అని కౌన్సిలింగ్ అన్నమాట. మరి అదే బాధ్యత ఈ దినం నాకు కూడా ఇచ్చారు. మరి అందుకే నేను ఎందుకు గద్దిస్తాను అంటే ఎవరిచ్చారు నీకు అధికారం అని అనొచ్చు. గద్దిస్తాను ఎందుకంటే అది నా బాధ్యత, నేను చెప్పాలి, అదే నా బాధ్యత. యాక్చువల్గా దేవుడిచ్చిన బాధ్యత. నేను అందుకే ఎవరినైనా పిలుస్తాను, ఏ చర్చ వాళ్ళైనా పిలుస్తాను, వాళ్ళ తప్పే ఉండో చెప్తాను, అమ్మా ఇది తప్పు నువ్వు సరి చేసుకో, బాబు ఇది తప్పు నువ్వు సరి చేసుకో. ఎందుకంటే దైవాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ ఆత్మకి నేను బాధ్యురాలని అయిపోతాను. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఏ తప్పులో ఉన్నారో, ఏ పాపంలో ఉన్నారో బయటకు రండి, రక్షణ పొందుకోండి. దైవరాకడు కూడా బహు సమీపంగా ఉంది. దేవుని ఆశ్రయించండి, దేవుని పరిశుద్ధతలోకి లేవండి. హృదయశుద్ధి గల వారే దేవుని చూస్తారు. రేపు సంగమంతా నీ పక్క నుంచి ఎత్తపడుతుంది, అక్కడ దేవదూతలు నీకు కనబడరు, నువ్వు కూడా మేఘాల్లోంచి అలా, ఎందుకు పరిశుద్ధత నీకు లేదు, అక్కడ ఏం కనబడట్లేదు. కానీ మళ్ళీ చూసేసరికి అక్కడ నువ్వు ఉండాల్సిన ఉండరు. ఏంటి ఎక్కడికి మాయమైపోయి ఇలాంటివి, ఇంకేంటి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. ఇలా ఉంటుంది ర్యాప్చర్ అనేది, అలా ఉంటుంది. బో జాగ్రత్త, దైవ రాకడ దే సంఘం ఎత్తబడ్డం అనేది అంత అంతలా శిఖరం అబద్ధర బాక్కుని అశ్మిత ధ్యాన బాక్కు. దేవుడు ఆ దర్శనంలో మాట్లాడకపోతే నేను అసలు ఈరోజు నేను ర్యాప్చర్ గురించి నేను మాట్లాడను. యాక్చువల్గా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? ఎత్తబడ్డం నీకు ఇష్టం లేదా? ఇంకేంటి నీ కళ్ళుకు బయలు కమ్మేస్తున్నావు? నువ్వు ఏ పార్టీలోనో ఏ పబ్బులోనో ఏ క్లబ్లోనో గడుపుతున్నావు, ఈ లోపల దేవదూతలు వచ్చి నీ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతున్నావు. నీ పరిస్థితి ఏంటి? ఏ పార్టీలోనో ఉన్నావు, తప్ప తాగేసి ఉన్నావు, లేకపోతే ఇంకెక్కడ ఏలి కుమారుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ సైన మందిరంలో సైనిస్తున్నావు? అప్పుడు నీకు దైవ రాక నీకు తెలుసుద్దా? ప్రధాన దూత శబ్దం, దేవుని బూర, ఇవన్నీ వస్తే నీకు అలర్ట్నెస్ లేదు, నీకు పాపం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఏమాత్రం ఆత్మలో చురుకుదనం లేదు, నిద్రలో ఊగులాడుతున్నావా, మత్తులో పడిపోయినావా? ఐక విచారాలు, ధన మోసం, శరీరక్రియలు, వీటి మీద ఆ మత్తులో ఉండిపోయి అసలు ఏమాత్రం అలర్ట్నెస్ లేకుండా ఉన్నావా? అప్పుడు దేవదూత నీ పక్క నుంచి పక్కన తీసుకెళ్ళిపోయి నీకేం అర్థం కాదు. అది ఎలా వస్తారు? మరి నువ్వు ఎలా చూస్తావు, ఎలా చూస్తావు? అది మహిమ శరీరం పొందుకుని వెళ్ళిపోతారు, రెప్పపాటున వెళ్ళిపోతారు. ఇంకా ఏమాత్రం భయం లేకుండా ఉన్నావా? ఏమాత్రం హృదయంలో మార్పు లేకుండా ఉన్నావా? ఏమాత్రం చురుకుతనం లేదా ఆత్మలో? ఎప్పటికైనా నీ హృదయాన్ని దేవుడికి అప్పు నిజం చెప్తున్నాను. నేను ఇక్కడ చెప్పిన ఒక మాట కానీ సున్న కానీ పొల్లు కానీ పోయే మాటలు నేను ఎప్పుడు చెప్పను. కహానీలు కాకమ్మ కబుర్లు అసలు నా చేత కావు. నా అనుభవంలోంచి కొన్ని నేను చెప్తాను, వాక్యంలోంచి కొన్ని దేవుడు మాట్లాడిన మాటలు చెప్తాను అంతే. మరి నీకు భయం లేదా? మరణానికి పాత్రలు అయిపోతారా? సామెతలు 1:24 31 నేను పిలువుగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. చూడండి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కస మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. చూడండి చాలా జాగ్రత్తగా ఇక్కడ కొన్ని మాటలు నేను చదువుతాను. చూడండి 24:31, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనుక త్రోసివేసిరి, నేను గడ్డింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను,
అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టిదురు గాని నేను ప్రత్యుత్తరమేయకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదురు గాని వారికి నేను కనబడకుందును. ఇదేనండి రాప్చర్ గురించి మాటలు. సంఘం ఎత్తబడిన తర్వాత పరిస్థితులు చాలా భయంకరమైపోతాయి. ఇప్పుడు ఆయన చేయి చాపి పిలుస్తున్నారు. ఆయన మీకు ఇప్పుడు ఉపదేశం చేస్తున్నారు. నువ్వు మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ యొక్క మీ భయంకరమైన పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని చూసి నవ్వుతారు, అపహాస్యం చేస్తారు. చూడండి, కొన్ని ప్రదేశాల్లో పరిస్థితులు ఇప్పుడు బాగులేవు. కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తావు, ఏడవ్వా. నువ్వు ఎంత కఠినమైనా కఠినరాలమైనా ఏడుస్తావు. మరి అంతవరకు నీ కఠిన హృదయం ఎందుకు అలా దాచుకున్నావు? అది మెత్తని చేసుకోలేదా? ఇంకా దినదినానికి బండబార్చుకుంటున్నావా? నీ హృదయాన్ని మెత్తని చేసుకుంటున్నావా? చూడండి, ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకలేదు. చేయి చేసినప్పుడు నువ్వు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసి వేస్తుంది, నేను గద్దింపగా లోపడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తుందని దేవుడే చెప్తున్నారండి ఈ మాటలు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమగా పిలుస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఆయన గద్దింపు నువ్వు లక్ష్య పెట్టట్లేదు. ఏమాత్రం దేవుని యొక్క ప్రేమని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. మరి ఏమవుతుందండి, నీకు అపాయం వచ్చినప్పుడు నవ్వే రోజులు కొన్ని వస్తాయి. అపహాస్యం దేవుడే చేస్తారు కొన్ని పరిస్థితులు. నేను ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వాళ్ళు పెట్టుకున్న కొన్ని సిద్ధాంతాలను బట్టి, హృదయాలు కఠినం చేసుకున్న వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి దైవ తీర్పు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏడ్చిన బాధపడిన దుఃఖపడిన దేవుడు మరి ఇంకా లక్ష్యం చేయరండి. అదంతా ఎలా వచ్చిందంటే వాళ్ళ హృదయ కఠినత్వాన్ని బట్టి, క్రూరత్వాన్ని బట్టి, క్రూరమైనటువంటి వారి పరిస్థితులను బట్టి అలా వస్తుంది. చూసారండి, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. ఆయన న్యాయాధిపతి దేవుడు. మీకు నేను అదే అందుకే చెప్తున్నాను, మీకు అందుకే చెప్తున్నాను. యేసుప్రభువారు సిలువ వేయబడినారు. సిలువ వేయబడినప్పుడు యేసుప్రభువారు ఒక్కరే ఉన్నారు. ఆ తర్వాత ఆ శిష్యులు మెల్లగా యేసుప్రభువారు 40 దినాలు మళ్ళీ కనపడినప్పుడు వాళ్ళు విషయాలు అర్థం చేసుకోగలిగారు. దేనికైనా వాళ్ళు సిద్ధపడేవారు. 12 మంది 12 మందిలా లేరు ఇప్పుడు, ప్రపంచమంతా క్రైస్తవులు ఉన్నారు. మీకు అర్థమైందండి, దేవుని కొరకు ఇప్పుడు మూలరాయిగా పెట్టారు, మూలరాయిగా పెట్టారు. నేను ఒకప్పుడు తిరస్కరింప, నేను ఉండిపోతానా? నేను ఒక్కరినే కాదండి, వస్తారు, లేస్తారు, సైన్యమే లేస్తారు నాకు తెలుసు. ఎందుకంటే అది నా వాగ్దానం. ప్రపంచమంతటా లెగవాలి, ప్రభువు కొరకు నడుం కట్టుకొని లెగవాలి. ఇప్పటికే చాలామంది పురికొల్పబడుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని కొరకు మహాసైన్యమే లేపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడికే సమస్త మహిమ. అనేక మంది పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మార్చబడాలి, స్ప్రెడ్ అవ్వాలి. అర్థమైందండి, 33 సంవత్సరాలు దేవుడు నా దగ్గరే ఉండి, నాతోనే ఉండి, నాకు ట్రైన్ అప్ చేయాల్సిన అవసరం ఏంటి? పెద్ద ప్రణాళికే ఉంది, దైవ ప్రణాళిక. అర్థం చేసుకోండి, హృదయాలు కఠినం చేసుకోకండి. నేను చెప్తున్నా, హృదయాలు కఠినం ఈరోజు మీరు చేసుకుంటే మీకు శ్రమ, మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు అపహాస్యం చేస్తారంట, నవ్వుతారంట. మరి ఏం చేస్తావు? నువ్వు అవకాశాలన్నీ జార విడుచుకొని నీ హృదయం కఠినం ఏమాత్రం నువ్వు మార్చుకోకపోతే, నీ దుష్టత్వాన్ని ఏమాత్రం నువ్వు మార్చుకోకపోతే, నీ దుర్మార్గపు ఆలోచనలు ఏమాత్రం మార్చుకోకపోతే, నీ బ్రతుకు ఏమాత్రం మార్చుకోకపోతే, దేవుని అందు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎందు నీ భయం నిలపకపోతే, నీ కష్టం వచ్చినప్పుడు ఆయన ఎందుకు అర్థం చేసుకోవాలి? ఆయన ప్రేమని ఈరోజు నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు నీ యొక్క కష్టాన్ని ఆయన ఎందుకు అర్థం చేసుకుంటాడు? భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమే పొందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు. ఇంకా అప్పుడు నువ్వు వెతికితే ఏంటి ప్రయోజనం? సంఘమంతా ఎత్తబడిపోతుంది, వాక్యం అంతా ఎత్తబడిపోతుంది. ఇంకా నీకు వాక్యం వినాలన్నా దొరకదు. నువ్వు అప్పుడు ఎంత వెతికినా ఇంకా అప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం. ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంతో కొట్టబడుతున్నావో, ఏ యొక్క పాపంలో మునిగిపోయి తేలుతూ ఉన్నావో, ఆ పాప హృదయాన్ని మార్చుకో, ఆ కఠిన హృదయాన్ని మార్చుకో. దేవుని యొక్క ఉగ్రతకి చోటు ఇవ్వకు నీ బ్రతుకులో.
దేవుని కోపానికి చోటు ఇవ్వకు, హృదయాన్ని కఠినం చేసుకోకు, బండబాను స్థితిని మార్చుకో. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదామండి, విల్ బి కంటిన్యూడ్, టైం అయిపోయింది కదా. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేకపోయాను, నా ఆలోచన విననల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్క సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. చూసారా, మీ ఆలోచనలు మీకే అసహ్యం వేసే వరకు, మీరు చేసే పనులు మీకే అసహ్యం వేసే వరకు మీరు చేస్తూనే ఉంటారంట. హృదయాన్ని కఠినం చేసుకునే వారి పరిస్థితి ఇది. దేవుడే మిమ్మల్ని చూసి నవ్వి, దేవుడే మిమ్మల్ని చూసి అపహాస్యం, మీ దుఃఖములు మీ బాధలు మీరు ఎంత వెతికిన ఒకరోజు ఆయన కనబడరు. ఇప్పుడు మనం దేవుని యొక్క కృపాకాలంలో ఉన్నాం, ఇప్పుడు ఏమన్నా క్షమింపబడుతుంది, ఇప్పుడు ఏమైనా ఎప్పుడు అంటే సంఘము భూమి నుంచి ఎత్తబడే వరకే ఈ అవకాశం. ఒక్కసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయా ఆయా పరిస్థితులు ఎట్లున్నాయో చూసుకోండి. ఆ తైవాన్ కావచ్చు, గాజా స్ట్రిప్ కావచ్చు, ఇంకా ఆ యుద్ధాలు జరుగుతున్న చోట్లు ఒకసారి చూసుకోండి. ఎవరు వాళ్ళ ఆక్రందన వింటారు, ఎవరు వాళ్ళ కష్టాన్ని చూస్తారు, ఎవరు వాళ్ళ బాధను అర్థం చేసుకుంటారు? ఒకప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళ జీవితాలు సరి చేసుకోండి. సుడిగాలిలాగా నిన్ను శ్రమ, కష్టం, దుఃఖం చుట్టుకున్నప్పుడు ఎవరు నీ ప్రార్థన వింటారు? ఇంతకంటే ఘోరంగా పరిస్థితులు ఉంటాయండి. ఒకరోజు ఎప్పుడు అంటే వన్స్ ఇక్కడి నుంచి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి వస్తాయి. ఏ సిద్ధాంతాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నావు గుడ్డిగా? దేవుడి నీకొద్దా? దేవుని కృప నీకొద్దా? దేవుని దయాపూర్వకమైన సంకల్పం నీకొద్దా? దేవుని కృప నువ్వు పొందుకోవా? నిన్ను దేవుడే చూసి అపహాస్యం చేసే రీతిగా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? ఎందుకు ఈరోజు ఇన్నిసార్లు గట్టించినా నువ్వు లోపడట్లేదంటే, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు తొక్కపడినప్పుడు ఆయన ఎందుకు వినరు? ఎన్నిసార్లు గద్దించినను లోపడిన వాడు మరి తిరుగు లేకుండా హృదయాన్ని కఠినం చేసుకోకండి. గద్దింపు మీకు వచ్చినప్పుడు సరి చేసుకోండి, మీ బ్రతుకులు బాగు చేసుకోండి, దేవునికి ఇష్టపరమైన బిడ్డలుగా మార్చబడండి, దేవుని యొక్క నీతికి పరిశుద్ధతకి విలువివ్వండి, యథార్థతకి విలువివ్వండి, యేసుప్రభుని రక్షకుడిగా చేర్చుకోండి, మీ హృదయాల్లో పశ్చాత్తాపడండి, పాప మార్గాలు వదిలిపెట్టండి, దేవుడు వద్దని మానండి, ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడండి. ప్రభు పక్షముగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకప్పుడు వెతికినా మీకు దొరకవు, ఒకప్పుడు వెతికినా మీకు దొరకవు. చూసారా, దేవుడు రాత్రి నాకు ఆ దర్శనం ఇవ్వకపోతే నేను ఇప్పుడు ఇంత కఠినంగా నేను మాట్లాడలేను. అంటే దైవర అక్కడ బహు సమీపంగానే ఉంది, సంఘం ఎత్తబడబోతుంది త్వరలో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మేరీ ప్రే కృపకల మా దేవ, ప్రేమ స్వరూపి నీకు వందనాలు తండ్రి. మరొకసారి నీ ఘనమైన నామానికి, నీ ఉన్నతమైన నామానికి, నీ అత్యున్నతమైన నామానికి, నీ మహిమాన్వితమైన నామానికి లెక్కలేని స్త్రీ స్తోత్రాలు చేయించుకున్నాం ప్రభా. ఇదిగో నాయన 2024 ప్రభా, మరొకసారి ఇక తండ్రి నాయన ఏప్రిల్ నెల ప్రభా, ఈ యొక్క 5వ దినాన్ని మరొకసారి నా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి నిశ్చించడానికి, నేను గణపరచడానికి, నేను ఆరాధించడానికి నాయన నీ సన్నిధిలో కూడిన మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మరొకసారి నా తండ్రి మేము నీ రాకడ దినాల్లో మేము ఉంటుండగా నీ చిత్తము నీ ఏర్పాటులో ప్రభా, ఈ సమస్త మానవాళ్ళని నానా మీరు నడిపించగల దేవుడివై ఉన్నావు. మా క్షేమాన్ని నానా, మా సమస్తాన్ని నానా మరొకసారి మీరు నా తండ్రి నానా తండ్రి సమస్త పరిశీలించి నానా పరిశోధించే దేవుడివై ఉన్నావు నాయన, నీకు వందనాలు. మరొకసారి నా తండ్రి మరొకసారి వాక్యంలో చెప్పావు నాయన, నానా తండ్రి నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకోమన్నావు ప్రభా. ఇదిగో మరొకసారి నానా తండ్రి నానా చిన్నమందా భయపడకడని, మరొకసారి భూమి మీద ఎంతమంది అయితే నీ బిడ్డలు ఉన్నారో ప్రభా, అందరినీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మరొకసారి తండ్రి నానా ప్రభా, నానా తండ్రి నానా మా యొక్క నానా జీవితాల్లో నానా ఏమి జరిగినా ఏమి జరగనైనా ప్రభా, ప్రతి తండ్రి సంఘటనని, ప్రతి విషయాల్ని, మా ఆలోచనల్ని, మా యొక్క సమస్తాన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మేము ఏ పని చేయలేము, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, మమ్మల్ని ఇంతవరకు నడిపించావు నాయనా, నీకు వందనాలు నాయనా. మరొకసారి ముంచమైన కాలం అంతట్లో ప్రభా, మరొకసారి నన్ను మమ్మల్ని చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయనా తండ్రి నాయనా ప్రభా,
నీతి యావత్తు నాయనా నువ్వు నెరవేర్చే దేవుడివై ఉన్నావు నాయనా. నీకు నాయనా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నాయనా ఉన్నతమైన దేవుడు నాయనా. మా ప్రతి అవసరతను నాయనా నానా ప్రభా నీ నామ మహిమలో ప్రభా నువ్వు తీరుస్తానని నానా ప్రభా నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరిగించిన దేవుడు అని ఇంకను ప్రభా ఈ ముంచబడి కాలం అంతట్లో నాయనా ప్రభా నువ్వు జరిగించే దేవుడు నేను విశ్వసిస్తూ నమ్ముతూ మరొకసారి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా మరొకసారి నీ శిలువ మరణం మా జీవితాల్లో ప్రభా నానా గొప్ప శక్తిని, గొప్ప అద్భుతాలని, గొప్ప ఆశ్చర్య కార్యాలని నానా ఉన్నతమైన కార్యాలు ప్రభా తండ్రి నానా ప్రభా తండ్రి నేను చేసింది చేసే దేవుడు అని మరొకసారి నాయన మా జీవితాలను నిరూపించుకున్న విధానం బట్టి నీ ఘనమైన నామానికి ఈ సాయంకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా ఈ ముంచుబడి కాలం అంతట్లో ప్రభా నన్ను మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ ప్రభా నాయన మరొకసారి నీ ఉద్దేశాలు నానా ప్రభా మా జీవితాలను నెరవేర్చమని ఇక నువ్వు ప్రభా నాయన ఆగిపోయిన కన్నీ ప్రభా కార్యాలు నాయన ఆగిపోయిన ప్రభా తండ్రి నానా ప్రతి నానా తండ్రి విషయాన్ని ప్రతి ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా నానా మా నన్ను మమ్మల్ని చేతికి నీ చేతిలో నాయన నేను తగ్గించుకుంటూ నాయన మరొకసారి నీ చేతికి అప్పగించుకుంటూ ఇచ్చిన ప్రార్థనని చేర్చుకోమని మహిమగంతా ప్రభాలు మీరు ఒక్కరే పొందుకోమని ఏసైపు నామ నడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నరసయం ప్రార్థన చేస్తా. నేను ఎత్తపడాలి, గుంపులో ఉండాలి. ప్రభు తండ్రి ఇదిగోనైనా నా పాపాలన్నీ అయినా నేను ఒప్పుకున్నాను తండ్రి. ఎంతో కోరు కోరు పాపి అయ్యా నీ కొన్నాడు చుట్ట గురించి వదులు నైనా. ఇదిగోనైనా ఈ పొగలు ఒక్కి ఈ పొగలు పాడుకోదు నాయనా తండ్రి. ఇది జాగ్రత్తల పట్టు నాయనా తండ్రి. ఇగో ఈ రోజు మాట్లాడలేదు మొన్న అయితే ఎన్నో మాటలు వచ్చాయి ప్రభా. ఎందరికో ప్రార్థన చేసి ఈరోజు మాట రాకుంటుందయ్యా. అయ్యా నీకే వందనాలు సూత్రం నాయనా. ప్రభా నీకు వందనాలు సూత్రం అయినా. యేసూని కొందనాలు సూత్రం. పరిశుద్ధుడివి 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 పరిశుద్ధుడు. పర్లాగు తండ్రి పర్లాగు తండ్రి పర్లాగు తండ్రి పర్లాగు తండ్రి. అయ్యా నేను పాపిని గోరు గోరు పాపినయ్యా. అయ్యా నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. ఇగో వీళ్ళ ద్రాప పిల్లలకు కూడా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలకు జ్ఞాపకం చేసుకో, వాళ్ళ బిడ్డలకు జ్ఞాపకం చేసుకో, వాళ్ళ బిడ్డలకు జ్ఞాపకం, వాళ్ళందమ్ములు జ్ఞాపకం చేసుకో, వాళ్ళిద్దరు అన్నదమ్ములకు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీకే వందనాలు సూత్రములు అయినా. వివాహానికి వందనాలు సూత్రాలు, యేసునికి వందనాలు సూత్రాలు. మంచి దేవుడు గొప్ప దేవుడు గొప్ప ప్రభా. నరసమ్మని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆమె కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి నాయన. ఆమెను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బలహీనతలు ఏమున్నాయో ప్రభా, ప్రత్యేకంగా అచ్చుట్ట నుండి యేసు నామంలో విడుదల నేను ప్రకటిస్తున్నాను. ఆమెని నీ పరిశుద్ధ అగ్ని చేత మీరు శుద్ధి చేయండి నాయన. పరిశుద్ధ రక్తం చేత మీరు కడగండి నాయన. తన అవయవాలన్నీ శుద్ధి చేయండి నాయన. తన నోటిని పెదవులు శుద్ధి చేయండి నాయన. రికవాషియా రిలీజ్ రైట్ నో సెడెంటరీ రైట్ నో క్లాన్సర్ రైట్ నో రోడ్. నీ పేరు చెప్పుకొని ఇంకా పాపంలో కొనసాగితే నీ నామానికి ఎంత అవమానం నాయన. దేవుని బిడ్డలు ఇలాగుంటారా అని ప్రభువా. నీ నామాన్ని అవమానపరిస్తేనే ఊరుకో నాయన. తండ్రి నాయన నీవు గద్దించినప్పుడు నాయన నీ గద్దింపు వినాలి, లోబడాలి. లేకపోతే మాకు శ్రమ వచ్చినప్పుడు నీవు నవ్వే పరిస్థితి వస్తుంది మా బ్రతుకుల్లో తండ్రి. అలాంటి సిచ్యువేషన్ వద్దు నాయన. ఎంతైనా నీ నామాన్ని బట్టి తండ్రి ఆమె బ్రతుకుతుంది కనుక దయచేసి నీ సేవకురాలుగా బిడ్డ పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నీ ప్రియ బిడ్డగా నేను విజ్ఞాపన చేస్తున్నాను.
తండ్రి మీరు కనికరించండి, నీ గొప్ప రక్షణ మీకు కలిగించండి అయ్యా. కేవలం నీ నామాన్ని పెట్టుకోవడం కాదు గాని నీ పరిశుద్ధతను కూడా పొందుకోవాలి కదా రాజా. హృదయ అంతరింద్రియంలో చిరిక భాషి శుద్ధి దయచేయండి. అనేక మంది పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మార్చబడుదురుగాక. ప్రతి విధమైన పాప శాపము నుండి విడుదల పొందుకుందురుగాక. ప్రతి పాపం మీద జయం పొందుకుందురుగాక. నీ గద్దింపును నిర్లక్ష్యం చేయకుండా నేనా వారి బ్రతుకుల్లో తీసుకోవడానికి సహాయం చేయండి. అనేకమైన రాతి గుండెలు మార్చబడినుగాక, మాంసపు గుండెలుగా. రికవైశ్య రివశాంతర రివశాంతర రీకరవ రివశాంతర రీకరవ రివశాంతర. ఇది మొదలుకొని ఆమె చుట్ట జోలికి వెళ్ళకూడదు నాయన. చుట్ట అంటే అసహ్యం పెట్టండి. అది అంటే ఒక పాములాగా ఆమె చూడడానికి సహాయం దయచండి. నిజమే, పాము కంటే అది భయంకరం. అది కాటు వేస్తే నిత్య నాశనమే తండ్రి, నిత్య అగ్నియే తండ్రి. ఇక భాష్య నీ కృప చూపిస్తున్నావు, కనికరిస్తున్నావు. ఆ బిడ్డ నీ కృపని తక్కువ చేసుకోకూడదు. నీ కనికరాన్ని ఆమె తక్కువగా చూడకూడదు రాజా. నీ పరిశుద్ధతికి ఆమె ఏమాత్రం తగ్గింపు చేయకూడదు నాయన. ఇక భాష్య రీవాష్యంతర ఆ జ్ఞానాన్ని ఆమెకు దయచింది. యేసు ప్రభు నామంలో నేను విడుదల ప్రకటిస్తున్నాను. నూతన హృదయాన్ని దయచింది. రీమూవ్ ఫ్రమ్ హెర్ అవుట్ ఆఫ్ స్టోన్ రోడ్. Give her heart of flesh right now in the mighty name of Jesus. I'm asking Rikavashya. Yesu namamlo koddi venna paladigi vedukoni bratamlo adukoni poojistunnam tandi. Amen. 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 Amen.